బ్యాగ్ పట్టుకుని కాలేజ్ కని బయలుదేరినాడు, కాలేజ్కే వెళ్తాడు. అలా కాకుండా రోడ్ల మీద తిరిగేవాడు మన టార్గెట్. నిలబెట్టే విధంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గం మట్టి పీడిస్తున్న చూసి మురికి కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, కళ్ళ నీళ్ళల్లో తాగునీటి సమస్య కావచ్చు, ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు శాఖ మంత్రి అయిన తర్వాత అయినా తన పద్ధతిని వ్యవహార శైలిని మార్చుకుంటాడని మేము అనుకున్నాం. మొన్న జరిగిన శాసనసభ 97 లక్షల ఓట్లు వస్తే 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్లో 20 లక్షల ఓట్లు తగ్గి 87 లక్షల ఓట్లే వచ్చినాయి. అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ పట్టుబడి ఏర్పాటు విషయంలో కానీ పరిపాలన నిర్లక్ష్యం చేసి ఫామ్ హౌస్లోనే పట్టుకొని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అయినా వారికి కనిపింపు కలుగుతుందేమో కుటుంబ సభ్యులు ఓడనుకోనైనా అంటే ఆశించాం. చాలా నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకా బరితెగించి పార్టీలో విలీనం అనే ఒక దుర్మార్గమైన ప్రక్రియకు తెరలేపిండు. ఈ పార్టీలో విలీనం అనేది స్పీకర్ పరిధిలో లేని అంశం. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇలా అన్యాయంగా కేసీఆర్ గారు ఒత్తిడికి లొంగి స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తున్నాడు. ఇది దుర్మార్గము, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. పక్క రాష్ట్రంలో ఇదే విధంగా 23 మంది ఎమ్మెల్యేలను గతంలో తీసుకుంటే చివరికి మన జరిగిన ఎన్నికలలో 23 మందే మిగిలింది. ఇవాళ డర్టీ డజన్ కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నారు. రేపు ఎన్నడి శాసనసభ ఎన్నికలు జరిగినా కేసీఆర్కు డర్టీ డజనే గతి అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో బంధిస్తే బంగారు తెలంగాణ చేస్తాము, హైదరాబాద్ను అంతర్జాతీయ పటంలో పెట్టమన్నారు. ఏ ఒక్క సమస్య కూడా హైదరాబాద్లో పరిష్కారం జరగలేదు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ కేటీఆర్ గారు ఎన్నికల సందర్భంగా తిరిగి ఇచ్చిన హామీల ఏమేమి హామీలు ఇచ్చినో వివరాలు తీసుకొని డివిజన్ల వారిగా పర్యటన చేసి ప్రజల్ని చైతన్యం చేసి చంద్రశేఖర్ రావు గారు ఏ రకంగా బస్తీలలో ఉన్న ప్రజల్ని మోసం చేసిండో, డబ్బులు పెట్టుకుని ఇంట్లో పేరు చెప్పి ఎన్నికలలో ఎట్లా ఓట్లు వేయించుకుండో, ఆనాడు పేదోళ్లకు బస్తీలలో పోయి అప్లికేషన్లు ఇచ్చి మీరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే మీకు డబ్బులు పెట్టుకుని ఇంటి ఇస్తామని చెప్పి ఆనాడు మప్పి పెట్టడం జరిగింది. దాదాపుగా 3.5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఏ ఒక్క పేదోడి కూడా బస్తీలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు బస్తీల బాట పడుతుంది కాంగ్రెస్ పార్టీ. డివిజన్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాయ మాటలు తీయటి మాటలు చెప్పి మభ్యపెట్టి ఎన్నెక్కుతున్నాడు. వీటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. మొత్తం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలను పర్యటించి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.